ఢిల్లీ సర్వీసుల బిల్లు పార్లమెంట్లో ఆమోదం పొందే ప్రక్రియలో చాలా తీవ్రమైన రాజకీయాలు కనిపించాయి. సహజంగానే ఏ బిల్లుపైన రాజకీయాలు ఉంటుంది, ఇది పొలిటికల్ మోటివ్స్తో తెచ్చిన బిల్లు కనుక డెఫినెట్గా ఇందులో రాజకీయాలు ఉంటాయి. అందుకే బీజేపీతో దగ్గర కావాలనుకుంటున్న బిజు జనతాదళ్, వైఎస్ఆర్ కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు ఈ బిల్లుకు ఏకంగా మద్దతు ఇచ్చి రాజ్యసభలో ప్రభుత్వానికి అండగా నిలిచాయి. ఈ మూడు పార్టీలు కనుక మద్దతు ఇవ్వకపోతే ఈ బిల్లు పాస్ అయ్యేదే కాదు. సో భారతీయ జనతా పార్టీతో రాజకీయంగా పొత్తు లేని, మేము బీజేపీతో సంబంధం లేదని చెప్తున్న ఈ మూడు పార్టీలు కూడా భయం వల్లనో భక్తి వల్లనో బీజేపీకి అనుకూలంగా ఓటు వేశాయి. సో మిగతా పార్టీలు బీఆర్ఎస్, కాంగ్రెస్ల మధ్య ఎన్ని భిన్నాభిప్రాయాలున్నా, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీల మధ్య ఎంత భిన్నాభిప్రాయాలున్నా వీళ్ళంతా కూడా కలిసి బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేశారు. అందువల్ల బిల్లు పైన జరిగిన ఓటింగ్ చాలా క్లియర్గా పొలిటికల్ లైన్స్లో జరిగింది అనటానికి నిదర్శనం. బీజేపీతో రాజకీయంగా కలిసి రావాలనుకునేవారు బిల్లుకు అనుకూలంగా ఓటు వేశారు, బీజేపీని వ్యతిరేకంగా ఉండేవారు బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేశారు. ఇది ఏ బిల్లుపైనైనా జరిగే అంతే. కానీ ఇందులో ప్రభుత్వ వైఖరి, అధికార బీజేపీ, అమిత్ షా ఉపన్యాసం మనం జాగ్రత్తగా పరిశీలిస్తే ఈ బిల్లు ఎందుకు తెచ్చారు, ఢిల్లీ ప్రజలకు ఎలా లాభము అని ఎక్కడ చెప్పలేదు. ఈ బిల్లుపైన అమిత్ షా మాట్లాడుతూ ఆమ్ ఆద్మీ పార్టీ చట్టాలను దుర్వినియోగం చేస్తోంది, ఆమ్ ఆద్మీ పార్టీ సహకరించడం లేదు, కేజ్రీవాల్ సెల్ఫ్ డిక్లేర్డ్ అనార్కిస్ట్, కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ అనుసరించిన విధానాల వల్లనే ఈ బిల్లు తెస్తున్నాం అన్నది అమిత్ షా ప్రధానమైన ఆరోపణ. చాలా విచిత్రమైన అంశం ఏంటంటే, ఒక రాజకీయ పార్టీకి మరో రాజకీయ పార్టీకి మధ్య ఘర్షణ ఉండొచ్చు, భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు, కానీ అది రాజకీయంగానే ఎదుర్కొంటారు. కానీ ఆమ్ ఆద్మీ పార్టీ మీద కోపంతోనో కేజ్రీవాల్ పైన కోపంతోనో ఢిల్లీ ప్రభుత్వ అధికారాలకు కళ్ళెం కత్తిరిస్తే అది ఏ రకంగా రాజ్యాంగబద్ధమవుతుంది, రాజకీయంగా సమతమవుతుంది? ఏం ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ, అరవింద్ కేజ్రీవాల్ శాశ్వతంగా ఉంటారన్నది బీజేపీ అభిప్రాయమా? రేపు బీజేపీ అధికారంలోకి రావచ్చు, అప్పుడు బీజేపీ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా, బీజేపీ తరఫున గెలిచిన ముఖ్యమంత్రికి కూడా చీఫ్ సెక్రటరీపై అధికారం ఉండదు, ప్రిన్సిపల్ సెక్రటరీపై అధికారం ఉండదు, లెఫ్టినెంట్ గవర్నర్ చెప్పినట్లు నడుచుకోవాలి. ఇది బీజేపీ ముఖ్యమంత్రిని అంగీకరిస్తారా? సో రేపు బీజేపీ అధికారంలోకి వచ్చి కేంద్రంలో ఇంకో పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు ఈ మోడీ ప్రభుత్వం తెచ్చిన బిల్లుకు బీజేపీ బాధితురాలు అవుతారు. మరి బహుశా బీజేపీకి నమ్మకం ఉందనుకుంటా ఢిల్లీలో మేము అసలు అధికారంలోకే రాము అని, లే అందువల్ల ఆ ధైర్యంతో చేశారేమో తెలియదు. కానీ ఆమ్ ఆద్మీ పార్టీపై కోపంతో కేజ్రీవాల్ను నియంత్రించడానికి ఈ బిల్లు తెచ్చామన్నది అమిత్ షా బహిరంగంగా చెప్తున్న అంశం. ఇందులో రాజ్యాంగం కొరకో, దేశం కొరకో, ధర్మం కొరకో, ప్రజాస్వామ్యం కొరకు తెచ్చామన్న డిఫెన్స్ ఎక్కడా లేదు. ఇక రెండవది, ఈ బిల్లు పైన జరిగిన చర్చలో అమిత్ షా చర్చను సమాధానించడం తీరు కానీ బిల్లును ప్రజెంట్ చేసిన సమయంలో కానీ మాట్లాడితే, నేను అమెరికాలో ఉండి కూడా ఈ పార్లమెంట్ ప్రొసీడింగ్స్ పూర్తిగా చూశాను. అమిత్ షా మాట్లాడింది, ప్రతిపక్ష సభ్యులు మాట్లాడింది, లోక్సభలో, రాజ్యసభలో మల్లికార్జున్ ఖర్గే, శశి థరూర్, రాఘవ్ చద్దా ఇలా అందరూ మాట్లాడింది చూశాను. అమిత్ షా ఇచ్చిన రిప్లైలు కూడా చూశాను. ఈ రిప్లైలో స్పష్టంగా అమిత్ షా విపక్ష కూటమిని అటాక్ చేయడం అనేది ఈ బిల్లులో ఒక కీలక అంశంగా తీసుకున్నారు. అంటే I.N.D.I.A ఇండియా కూటమి, ఈ 26 పార్టీల కూటమిని కాపాడటానికే ఢిల్లీ బిల్లును వ్యతిరేకిస్తున్నారన్నది అమిత్ షా వాదన. సో 26 పార్టీల కూటమిలో బీఆర్ఎస్ లేదు, మరి బీఆర్ఎస్ ఎందుకు వ్యతిరేకించింది ఈ బిల్లును? ఈ బిల్లు ఈ 26 పార్టీల కూటమిలో అకాలీదళ్ లేదు, అకాలీదళ్ చేరే అవకాశం కూడా లేదు. పోనీ బీఆర్ఎస్ అయినా బీజేపీ భాషలో చెప్పాలంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒక్కటే అంటారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ కాంగ్రెస్ కలుస్తాయో, బీఆర్ఎస్ బీజేపీ కలుస్తాయో, బీఆర్ఎస్కు వ్యతిరేకంగా కాంగ్రెస్ బీజేపీలు ఉంటాయో ఎవరికీ తెలియదు. కానీ శిరోమణి అకాలీదళైతే అక్కడ కాంగ్రెస్తో కానీ, ఆమ్ ఆద్మీ పార్టీతో కానీ కలిసి అవకాశమే లేదు. ఎన్డీఏ విస్తరించే ఎన్డీఏ 3లో ఖచ్చితంగా అకాలీదళ ఉంటుంది. ఈవెన్ ఎన్నికలకు ముందే అకాలీదళ రావచ్చు, మరి అకాలీదళ కూడా అభ్యంతరాలు చెప్పింది. సో అందువల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్, టీడీపీ ఈ బిల్లును సమర్థించింది.
వైఎస్ఆర్ టీడీపీలో రెండు పార్టీలు అయితే ఎన్డీఏలో చేరవు కదా, రెండు పార్టీలు అయితే బీజేపీతో మిత్రపక్షాలు కావు కదా, వైఎస్ఆర్ కాంగ్రెస్తో మాకు పొత్తుకు ఉండే ప్రసక్తే లేదన్నారు కదా, జగన్ ప్రభుత్వం భారతదేశంలోనే అత్యధిక అవినీతికర ప్రభుత్వం అని అమిత్ షా జేపీ నడ్డాలు అన్నారు కదా, మరి మీకు బీజేపీకి వైసీపీ టీడీపీలు ఎలా మిత్రులు అవుతారు, ఒరిస్సాలోనైతే బిజు జనతాదళకు ప్రధాన ప్రత్యర్థి బీజేపీ అని చెప్తున్నారు, మరి అలాంటప్పుడు ఎలా కలిశారు? అందువల్ల ఇది 26 పార్టీల కూటమి కోసమే అయితే ఇందులో వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎందుకు బీజేపీ మద్దతు ఇస్తుంది, తెలుగుదేశం బిజు జనతాదళ ఎందుకు మద్దతు ఇస్తాయి, బీఆర్ఎస్ అకాలీదళ ఎందుకు వ్యతిరేకిస్తాయి, ఇందుకు ఆన్సర్ ఉండాలి కదా. అందువల్ల 26 పార్టీల కూటమి కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ పార్టీల స్నేహాన్ని ఎక్స్పోజ్ చేయడానికి దీన్ని ఒక ఆయుధంగా వాడుకున్నారు. అందరికీ తెలుసు కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్లో ఢిల్లీలో ప్రత్యర్థులు, అందుకే ఢిల్లీ పంజాబ్ యూనిట్లు బిల్లును వ్యతిరేకించకూడదని కూడా అధిష్టానం పైన ఉత్తర్వించాయి. కానీ ఒక కాన్స్టిట్యూషనల్ ప్రిన్సిపల్ పైన ఆధారపడి ఈ బిల్లును కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించింది. లేదు రాజకీయంగా కూడా ఉంటే ఉండవచ్చు విపక్షాల కూటమి కలిసి ఉండడానికి, ఎందుకంటే 26 పార్టీల కూటమిలో ఉండటానికి ఆమ్ ఆద్మీ పార్టీ ఒక ప్రీ కండిషన్ పెట్టింది, ఢిల్లీ బిల్లును కాంగ్రెస్ వ్యతిరేకిస్తేనే మేము చేరుతామని. ఆ రకమైన వైఖరి కేజ్రీవాల్ తీసుకొని ఒక రకంగా బీజేపీకి ఆయుధం ఇచ్చారు కాంగ్రెస్ పైన దాడికి. బట్ కారణం ఏదైనా ఇది కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ పార్టీల వ్యవహారం కాదు, ఇది 26 పార్టీల కూటమి వ్యవహారం కాదు, ఢిల్లీలో ఎన్నికైన ప్రజాప్రభుత్వానికి అధికారుల పైన అధికారం ఉండాలా వద్దా, సుప్రీంకోర్టు ఉండాలని తీర్పు చెప్పింది. మరి సుప్రీంకోర్టు ఏ రాజకీయ లక్ష్యంతో తీర్పు చెప్పింది? సుప్రీంకోర్టు స్పష్టంగా తీర్పు చెప్పింది కదా, మీకు ల్యాండ్ పోలీస్ పబ్లిక్ ఆర్డర్ మాత్రమే రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉండవు, రాష్ట్ర ప్రభుత్వం మిగతా ఫర్ ఆల్ ప్రాక్టికల్ పర్పసెస్ ఇతర రాష్ట్రాలలాగానే ఎన్నికైన ప్రజాప్రభుత్వానికి ఉంటుందని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. మరి సుప్రీంకోర్టుకి 26 పార్టీల కూటమిని కాపాడే లక్ష్యము లేదంటే కేజ్రీవాల్ను రక్షించే లక్ష్యం ఉండదు కదా. అందువల్ల కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ బిల్లు విషయంలో పూర్తిగా రాజ్యాంగపరమైన దృష్టితో కాకుండా రాజకీయపరమైన దృష్టితోనే వ్యవహరించింది అనేది అమిత్ షా మాటలను చూస్తే అర్థమవుతుంది. మరి 2014 ఎన్నికల ముందు నరేంద్ర మోడీ ఎందుకు ప్రామిస్ చేశారు ఢిల్లీ ప్రజలకు మేము ఫుల్ స్టేట్ రోడ్డు ఇస్తామని? మదన్ లాల్ ఖురానా, సాహబ్ సింగ్ వర్మ లాంటి బీజేపీ నేతలు ఢిల్లీ ముఖ్యమంత్రులుగా ఉండి ఢిల్లీకి పూర్తి స్థాయి రాష్ట్ర హోదా కావాలని ఎందుకు అడిగారు? అప్పుడు కూడా రాజ్యాంగంలో ఉన్న ఢిల్లీకి ఉన్న ప్రత్యేక నిబంధనలు ఉన్నాయి కదా. అందువల్ల ఇది ఢిల్లీ వర్సెస్ కేంద్రము అనే వ్యవహారంగా ఉంది. అందువల్ల కేజ్రీవాల్ పైన కోపం వస్తే కేజ్రీవాల్ సంగతి తెలుసుకోండి, కానీ కేజ్రీవాల్ కోపంతో మీరు ఢిల్లీపై కత్తి దూస్తారు, రేపు స్టాలిన్పై కోపంతో తమిళనాడు అధికారాలు తగ్గిస్తారా, కేసీఆర్ మీద కోపంతో తెలంగాణకు అన్యాయం చేస్తారా, లేదు కర్ణాటకలో కాంగ్రెస్ పైన కోపంతో కర్ణాటక ప్రభుత్వానికి నిధులు ఇవ్వకుండా పోతారా? సో ఇదేనా డబుల్ ఇంజన్ సర్కార్ ఫిలాసఫీ అంటే? అందువల్ల ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలు అంటే వాళ్ళ అధికారాలకు కూడా మేము కళ్ళం వేస్తాం అనేది డబుల్ ఇంజన్ ఫిలాసఫీ అయితే అది భారత ప్రజాస్వామ్యానికి భారత రాజ్యాంగానికి చాలా ప్రమాదకరం.